కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆదిలాబాద్ డిసిసిబి చైర్మన్ దామోదర్ రెడ్డిపై ఇదే పార్టీకి చెందిన వైస్ చైర్మన్ చంద్రశేఖర్ రెడ్డి అవిశ్వాస తీర్మానం గత నెల 16న ప్రవేశపెట్టారు. దీంతో ఈ నెల 7వ తేదీన డిసిఓ ప్రత్యేక సమావేశం నిర్వహిస్తున్నట్టు ప్రకటించారు. మొదటి రోజు సమావేశంలో 11 మంది సభ్యులు హాజరు కాగా కోరం లేనందున మరుసటి రోజుకి సమావేశాన్ని వాయిదా వేశారు. రెండవ రోజు సభ్యులు ప్రత్యేక సమావేశానికి హాజరైనప్పటికీ ఎన్నికలు నిర్వహించే డిసిఓ మాత్రం హాజరు కాలేదు. డిసిఓ తీరుకు నిరసనగా డైరెక్టర్లు గదిలోకి వెళ్లి తాళాలు వేసుకున్నారు. అయితే అర్ధరాత్రి ఆర్టీఓ ఇతర రెవెన్యూ అధికారులు వెళ్లి ఆందోళన నిర్వహిస్తున్న సభ్యులకు నచ్చజెప్పే ప్రయత్నం చేయగా వారు ఆందోళన విరమించుకున్నారు. తర్వాత పోలీస్ స్టేషన్ కు వెళ్లి డిసిఓపై ఫిర్యాదు చేశారు. 21 మంది సభ్యులు ఉన్న సహకార బ్యాంకులో ఓ సభ్యుడు గతంలోనే రాజీనామా చేయగా ప్రస్తుతం 20 మంది సభ్యులు ఉన్నారు. అయితే తాము 11 మంది ఉన్నప్పటికీ ఎన్నికలు నిర్వహించకుండా ఏ విషయం చెప్పకుండా డిసిఓ వ్యవహరించారని సభ్యులు ఆరోపించారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. అవసరమైతే ఈ విషయంపై న్యాయస్థానాన్ని సైతం ఆశ్రయిస్తామని పేర్కొంటున్నారు. క్లియర్లీ మెన్షన్ కోఆప్షన్ మెంబర్కి ఓటెక్కు ఓన్లీ ప్రెసిడెంట్ చేసేటప్పుడు మాత్రమే ఉంది, కానీ నో కామెంట్స్ మోషన్కి మాత్రం కోఆప్షన్ మెంబర్కి లేదు. కోఆప్షన్ మెంబర్ లేరు కనుక ఓన్లీ ఎలక్టెడ్ మెంబర్స్ మేము 15 మందిమే. 16 మందికి ఒకరు లేరు, 15 మంది. ఈ 15 మందిలో కూడా కోరం మేము 9 మెంబర్స్ అందరం ఉన్నాం. కోరం ఉన్నాము వాళ్ళు 2-3 చేసుకున్నాం ఉన్నాం, కానీ ఓన్లీ కోఆప్షన్ పెట్టి దానికిచ్చి దీన్ని ఆపాలని చూసే ప్రయత్నాలు మాత్రం చేస్తాం. చైర్మన్ పై పెట్టిన అవిశ్వాస తీర్మానం చివరికి ఎవరికి అంతుపట్టని డ్రామాలా రోజుకో మలుపు తిరుగుతుంది.